పాకిస్తాన్ వరదలు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించిన 33 మిలియన్ల ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెయిన్ఫాల్ 780% రెగ్యులర్ రెయిన్ఫాల్ కంటే 780% ఎక్కువ వచ్చింది. డైలీ రెయిన్ఫాల్ 3x నేషనల్ యావరేజ్ అయ్యింది. అదే సందర్భంలో రెయిన్ఫాల్కి సంబంధించినటువంటి ఈ సంక్షోభం దారుణమైనటువంటి పరిస్థితిని సృష్టించింది. దీని మీద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాడన్ టు సీ ద డివాస్టేషన్ కాజ్డ్ బై ద ఫ్లడ్స్ ఇన్ పాకిస్తాన్, వు ఎక్స్టెండ్ అవర్ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ద విక్టిమ్స్, ద ఇంజూర్డ్ అండ్ ఆల్ దోస్ ఎఫెక్టెడ్ బై దిస్ న్యాచురల్ కెలామిటీ, అండ్ హోప్ ఫర్ అన్ ఎంట్రీ రెస్టోరేషన్ ఆఫ్ నార్మల్సీ. మేము తగినటువంటి సహాయం చేస్తామంటూ ప్రకటించారు. అయితే ఇప్పటికే దుబాయ్ 3000 టన్నుల గోధుమలు సప్లై చేస్తోంది. అమెరికా $1 మిలియన్ సహాయాన్ని ప్రకటించింది. చైనా 25,000 టెంట్లు 300,000 టన్నుల గోధుమల్ని ప్రకటించింది. బ్రిటన్ $1.7 మిలియన్ సహాయాన్ని ప్రకటించింది. యూరోప్ యూనియన్ $1.8 మిలియన్ సహాయాన్ని ప్రకటించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే 162 బ్రిడ్జీలు కూలిపోయినటువంటి పరిస్థితి, 1 మిలియన్ హోమ్స్ సర్వనాశనం అయిపోయినాయి, 498,000 మంది ఇళ్ళు శాంతం కూలిపోయినటువంటి పరిస్థితి, 33 మిలియన్ల ప్రజలు రోడ్డెక్కినటువంటి పరిస్థితి, ఎంత నష్టం అంటే ద యుఎన్ ఈజ్ సీకింగ్ $160 మిలియన్ ఫర్ పాకిస్తాన్ ఆఫ్టర్ ద కంట్రీ వాజ్ డివాస్టెడ్ బై ఫ్లడ్స్. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎస్టిమేట్ దట్ టోటల్ లాసెస్ కు టాప్ $10 బిలియన్. టోటల్గా $10 బిలియన్ నష్టం జరిగింది. ఈ కరువులో కొంత కాపాడుకొస్తుంది. ఇప్పుడు ఐఎంఎఫ్ తాజాగా బెయిలౌట్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది, $1.1 బిలియన్. ఆ డబ్బులు చేతికి వచ్చే టైంకి $10 బిలియన్ నష్టం కష్టం. టోటల్ పాకిస్తాన్లో 1/3 వంతు తీవ్ర సంక్షోభంలో ఉంది. భారత సహాయం ఏంటి అనేది ప్రధానమంత్రి చెప్పే మాట కోసం వెయిట్ చేస్తున్నారు.